హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టేస్టీగా అరటి పువ్వుతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెరైటీగా అండ్ టేస్టీగా చూద్దామా. శనగపప్పు ఒక కప్పు నానబెట్టుకోండి. ఫస్ట్ అని నానబెట్టుకున్న తర్వాత అరటి పువ్వు ఫ్రెండ్స్ చూసారుగా, దీన్ని ఇప్పుడు ఇట్లా అలుచుకొని ఈ పువ్వుని తీసేసేయాలి. ఈ పువ్వుని ఇట్లా ఉంచేసుకుంటే సరిపోతుంది. దీనిలో కాడ లాంటి పదార్థం ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా పువ్వు ఇలా తీసుకుంటే మనకి ఇదిగోండి, ఇలా పువ్వు కనిపిస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్ తెల్లగా. దీనిని మనం తీసేసేయాలి పక్కకి, ఇలా తీసేసే. ఇది గట్టిగా ఉంటుంది కర్రలాగా. సో ఈ పార్ట్ ఉంది కదా, ఇది పొడువుగా ఉండే ఈ పువ్వు కాకుండా పక్కన చూడండి, ఇలా చిన్నగా ఒక పువ్వు ఉంటుంది, ఇలా ఒక ఆకులా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా. దీన్ని కూడా మనం తీసేయాలి. ఇది చేదు మనం దీనిగా నుంచుకుంటే. సో దీన్నే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? ఈ చివర్లు తీసేసినా ఏం కాదు, ఈ చివర్లు కూడా తీసేసేయచ్చు. అండ్ మనం దీన్ని ఇప్పుడు ఉంచుకోవాలి. ఓకేనా? వీటన్నింటిని ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు ఇలా ఇవన్నీ కూడా తీసేసేయాలి. ఇవి ఉంటే మనకి చేదు. అండ్ ఇది కూడా చాలా గట్టిగా ఉంటుంది, కర్ర తినేలా ఉంటుంది, అట్లా ఉంటుంది. సో అందుకోసం అవి తీసేయాలి ఫ్రెండ్స్. ఇంకా వీటిని చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే సారీ తీసుకోవచ్చు. ఎట్లా అంటే, పైన ఈ పువ్వు ఉంది కదా యెల్లో కలర్ది, దీన్ని ఇట్లా ఏం చేసేయండి. ఇట్లా ఏం చేసేసరికి మనకి ఆ కాడ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఇట్లా తీసేసి పెట్టేయచ్చు. చూసారుగా, నేను ఇవి మొత్తం కూడా తీసేసాను. ఇవన్నీ ఒకసారి మీరు ట్రై చేయండి, ఇది ఎంత చేదు ఉంటుందో అనేసి. చాలా చేదు, మా ఆయన ట్రై చేశారు ఆల్రెడీ. సో జబ్బా చాలా చేదురా బాబాయ్ అనుకుని పక్కకు పడేశారు. సో వీటిని మాత్రమే మనం తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెతో ఒక వాటర్ ఉంచుకోండి బౌల్లో. సో ఇలా నైస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే ఇవి బ్లాక్గా అయిపోతాయి, నల్లగా అయిపోతాయి. సో చేతికి ఆయిల్ అప్లై చేసుకొని, నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేయలేదు, సో బ్లాక్గా అయిపోతాయి చేతులు. ఆయిల్ అప్లై చేసుకొని ప్రాసెస్ చేసుకోండి. బంక అండ్ బ్లాక్గా ఏమి కావు. సో వీటిని ఇలా ఆయిల్లో వాటర్లో వేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని పక్కకు తీసేసి ఇప్పుడు శనగపప్పు, నానబెట్టిన శనగపప్పుని, ఇది నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి అండ్ చిన్న ముక్కలు తరుక్కొని, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి. నాకు ఘాటు ఎక్కువ అండ్ అందుకే ఒక్కటే వేస్తున్నాను. ఇంకా కారం కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, పిల్లలు ఉండేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఘాటు కదా, పిల్లలు తినడానికి నచ్చరు. అండ్ మొగ్గ, చెక్క, చిన్నపాటి చెక్క 2 మొగ్గలు వేసుకోవాలి. వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి వేసుకుంటే. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇంకా ఫైన్గా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న దానిలో ఇప్పుడు ఇలా అరటి పువ్వు ఇలా పిండేసి దీనిని వేసుకోవాలి. నైస్గా 1-2 ఉల్లిపాయలు కట్ చేసుకోండి, ముందే ఉంచుకోండి. ఈ వడలు చాలా బాగుంటాయి, అరటి పువ్వు వడలు. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసే ఏ ఐటమ్ అయినా ఇలా చేస్తాను, ఎందుకంటే అలాగా డైరెక్ట్గా అయితే చెయ్యను, ఎందుకంటే పోతూ ఉంటాయి కాబట్టి కొన్ని. అందుకని ట్రై చేసినాకే నేను వీడియోస్ చేస్తాను. అండ్ నేను ఎప్పుడు కూడా ఫేక్ వీడియోస్ చేయను ఫ్రెండ్స్. కొంతమంది ఫేక్ వీడియోస్ అని అంటున్నారంట, సో అట్లా అనకండి. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఫేక్ వీడియోస్ చేయలేదు, నేను పర్ఫెక్ట్గానే చేస్తున్నాను. అది మీకు కనిపిస్తుంది, నేను డైరెక్ట్గానే చేస్తున్నాను ఇక్కడ. సో ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని వాళ్ళు వేసుకో
లేకుండా ఉండొచ్చు, స్కిప్ చేసేయచ్చు, ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులోనే కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి 1½ స్పూన్ వేసుకోండి. ఉన్నవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి, ఏం కాదు. అండ్ వేసుకుంటే ఆయిల్ లాగదు అండ్ క్రిస్పీగా వస్తాయి, అందుకోసమనే వేసాను. ఇప్పుడు రెడీగా స్టవ్ పైన బాండిల్లో ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేడి అయిన వరకు కాచుకోండి. ఇలా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి ఒక కవర్ తీసుకోండి, పాలిథిన్ కవర్స్ ఇంట్లో అందరికీ ఉంటాయి కాబట్టి. సో ఒక గిన్నెతో వాటర్ తీసుకొని దీన్ని కొద్దిగా తడి చేస్తూ ఇట్లా వడలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను. ఇలా చేతికి కవర్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ఇలా తడి చేసుకుంటూ కవరు సరిగా ఉండటం లేదు. సో ఇట్లా చూడండి, ఇట్లా చేసుకొని ఇప్పుడు మనకి నచ్చే షేప్లో పెద్దగా అయితే పెద్దగా అండ్ చిన్నగా అయితే చిన్నగా ఇలా రౌండ్ బాల్ తీసుకొని మనం సేమ్ వడలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. ఓకేనా? చిల్లు కావాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. అండ్ ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. సో చాలా టేస్టీగా ఉంటాయి మన అరటి పువ్వు వడలు అనేవి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ అరటి పువ్వు వాటరు, బాయిల్ చేసుకున్న వాటరు కొద్దిగా ఉప్పు అయినా లేదా షుగర్ అయినా కలుపుకొని తాగితే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పీరియడ్ ప్రాబ్లమ్స్లో, వాళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ షుగర్ ఉండే వాళ్ళకి ఇట్లా హెల్త్కి అయితే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివలన. ఎంతో టేస్టీగా అరటి పువ్వు వడలు ప్రిపేర్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అండ్ సూపర్ టేస్టీతో మన అరటి పువ్వు వడలు ఇలా క్రిస్పీగా రెడీ అయ్యాయి. చూసారుగా ఫ్రెండ్స్, తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అరటి పువ్వు వడలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. నేను ఎటువంటి వీడియోస్ కూడా ఫేక్ చేయటం లేదు, అండ్ ఒకటికి 2 సార్లు చేసినాకనే మళ్ళీ చేస్తాను నేను. ఎందుకంటే ఇది తినే వస్తువు, నేనే కాదు మీరు కూడా తినేది, మీరే కాదు నేను కూడా తినేది, అండ్ మేము కూడా ఇంట్లో తినే వస్తువులే కాబట్టి అది పాడైపోతే మాకు కూడా బాధ అనిపిస్తుంది. సో అందుకనే ఫ్రెండ్స్ నేను ఒరిజినల్గానే చేస్తున్నాను, ఎటువంటి ఫేక్ చేయటం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ అటువంటి మెసేజ్లు చేయకండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.